ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు ఒక ట్యాప్ ఇవ్వడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఆ ఫలాలని అందించాలనే లక్ష్యంతో మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. దేశం బాగుంటుంది, పల్లెలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి అన్ని రంగాలను అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా మీకు ఇచ్చినటువంటి కుటుంబాలు కూడా తక్కువ కుటుంబాలే, 50 కుటుంబాలు ఉన్న అవసరాల పట్ల మనం సెక్రటేరియట్ స్థాయికి మనం తీసుకురావాలి. మరి కొత్త వ్యవస్థ కూడా మనకి అక్టోబర్ 2వ తేదీ నుంచి ఉద్యోగాల్ని ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన వెంటనే మరి మీ అందరికీ కూడా ఈ గౌరవం కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకు మీకు ఈ రకంగా ఈ యొక్క ఉద్యోగ అవకాశం ఏ రకంగా వచ్చిందో మీ అందరూ గుడ్డలమే చేసుకుంటే మీకే తెలుస్తుంది. కానీ ఇందులో ప్రభుత్వం యొక్క ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే ఎవరైతే మీ గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు అన్ని వర్గాలు ఏ వర్గమైన చే పార్టీ అయినా అనొచ్చు వారి కడుపు చూసి పనిచేసేటువంటి వారిని మరి ఎంపిక చేయాలనే ఉద్దేశంతో మరి కడుపు పేదవారికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మధ్యన వారధులుగా పనిచేయడానికి శక్తి కలిగినటువంటి యువత యువకులు కావాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి నిర్ణయం తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మీలో చాలా మంది పైకి లేచి చెప్పలేకపోవచ్చు, కానీ మీ తల్లిదండ్రులు చదివించుకున్న తర్వాత ఈ ప్రాంతంలో సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేక ఒకవైపున మరి కూలి పనికి వెళ్ళలేక అదేవిధంగా ఇక్కడ వ్యవసాయ పనులు చేయలేక ఒకవైపు చదువుకున్నారు కదా ఉద్యోగం వస్తుందనే ఆలోచనతో ఇప్పటికి కూడా మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి మీరు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ గ్రహించి ఈరోజు మీకు సంఘంలో కూడా ఒక గౌరవాన్ని ఏర్పాటు చేయడం కోసం మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా మరి ప్రజాసేవ చేయాలంటే ఏదో నాయకుడికి ఎన్నికైతేనే చేస్తున్నారు. నాయకుడిగానే ఎన్నిక అవసరం లేదు. ఇవాళ ఏ ఎలక్షన్ లో నుంచోకుండానే ఏ కార్యక్రమంలో పోటీ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పేదవారికి మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి అవినీతి లేకుండా వారికి అందజేసేటువంటి మంచి అదృష్టాన్ని మీకు కలిగించారు. వాస్తవంగా 10 మందికి మనం చేతితో పెట్టవంటి అదృష్టం ఉండాలి, సాయం చేసేటువంటి హృదయం ఉండాలి, దానికి తగిన అవకాశాలు ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఫలాలన్నీ కూడా మీ అందరి చేతుల మీద మరి జరుగుతుందంటే అది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇచ్చిన అవకాశం. ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు గతంలో మీరు